हाय फ्रेंड्स, नंदमुरी अभिमानुलकु अखंड चलनचित्रम अखंड विजयम साधिंची अन्नी रिकार्डुलनु बद्दल कोट्टी విజయవంతంగా ప్రదర్శించబడుతున్నది. ఇదిలా ఉంటే అమెరికాలో $1 మిలియన్ దాటిపోయి బ్లాక్ బాస్టర్ గా నిలబడి విజయవంతంగా ప్రదర్శించబడుతున్నది. అంతే కాకుండా విదేశాలలో కూడా అఖండ చలచిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతూ అక్కడ గతంలో వచ్చినటువంటి ఆంగ్ల చిత్రాల కన్నా అత్యధిక కలెక్షన్ తో ముందుకు దూసుకుంటూ పోతున్నది. ఈ సందర్భంగా బోయపాటి శీను మరియు రవీందర్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్స్ అందరు కలిసి ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. కెనడాలో కూడా ఈ అఖండ చలనచిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతూ ఊహించని రీతిలో రికార్డులు బద్దలు కొట్టుకుంటూ అత్యధిక కలెక్షన్స్ తో ముందుకు దూసుకుంటూ పోతున్నది. బోయపాటి శీనికి విదేశాల నుంచి ఆపకుండా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అఖండ చలనచిత్రం విజయవంతంతో నటసింహం అభిమానుల ఆనందోత్సాహాలకి హద్దు లేకుండా పోయింది. అనుకున్న కోరిక నెరవేరింది. ది ద్వారకా క్రియేషన్ అధినేతనైనటువంటి మిరియాల రవీందర్ రెడ్డి ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఎంతో ఆనందంగా ఉన్నారు. మరోసారి బాలకృష్ణ అవకాశం ఇస్తే బాలకృష్ణతోనే సినిమా తీయటానికి కూడా మిరియాల రవీందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తోటి స్నేహితుల దగ్గర అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరంలో కరోనా సమయంలో కూడా వరల్డ్ వైడ్ గా 100 కోట్లు గ్రాస్ దాటి యుఎస్ లో 1 మిలియన్ గ్రాస్ సాధించినటువంటి మొట్టమొదటి చిత్రం ఈ అఖండ అనే చెప్పాలి. ఈ సందర్భంగా అనేక మంది చలనచిత్ర నిర్మాతలంతా కూడా బోయపాటి శీనికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు.